हेलो फ्रेंड्स वेलकम बैक टू जैशन वाइब्स इरोज़ी वीडियो लो 2022 संवत्सरों लो वसंत पंचमी एप्पुडु वच्चिंदी ए रोजुन वच्चिंदी अलागे पंचमी तिथि एप्पटि नुंची एप्पटि वरकु उंदी अनेटुवंटि डीटेल्स अलागे ई वसंत पंचमी रोजुन मनं सरस्वती देविनी पूजिस्तामु आ पूज एला चेसुकोवाली इंका ई वसंत पंचमी रोजुन मुख्यंगा अक्षराभ्यासान्नि चेस्तू उंटारु ఆ అక్షరాభ్యాసానికి సంబంధించి నేను ఆల్రెడీ థంబ్నైల్లో చూపించినట్టుగా రకరకాల సందేహాలు ఉంటాయి కదా, ఆ సందేహాలను అన్నిటినీ కూడా తీరుస్తాను. ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని వసంత పంచమి తర్వాత వచ్చే రథసప్తమి పూజని ఎలా చేసుకోవాలనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. వసంత పంచమి ఇది మనకి మాఘమాసంలో వస్తుంది. మాఘశుద్ధ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటూ ఉంటాము. దీన్నే శ్రీ పంచమి అని అలాగే మదన పంచమి అని కూడా చెప్తారు. ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వ విద్యలకి ఆధారం ఈ వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా ఈరోజు అందరూ కూడా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ చదువుల తల్లి మనకి జ్ఞానాన్ని ఇస్తుందని, అందుకోసం ఆ తల్లిని ఆరాధించాలని బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. మరి ఇదే ఈ సరస్వతీ పూజ రోజున, ఇంకా శ్రీ పంచమి అంటారు కదా, ఈ శ్రీ పంచమి వసంత పంచమి రోజున అందరూ కూడా తమ తమ పిల్లలకి అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయడం వల్ల ఎంతో జ్ఞానులవుతారని, వారికి మంచి విద్యాబుద్ధులు వచ్చి జీవితంలో మంచిగా ఎదుగుతారని మనకి పురాణాల నుంచి పెద్దలు చెప్తున్నారు. మరి అలాంటి మహత్తరమైన ఈ వసంత పంచమి ఈ 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తారీఖు శనివారం రోజున వచ్చింది. ఈ వసంత పంచమి రోజున మనకి పంచమి తిథి ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 3:47 నుంచి ఫిబ్రవరి 6వ తారీఖున ఉదయం అంటే తెల్లవారుజామున 3:46 వరకు ఈ పంచమి తిథి అనేది ఈరోజు ఉన్నది. ముందుగా ఆ రోజు సరస్వతీదేవి పూజ విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. ఏ పూజ అయినా నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా వినాయక స్వామిని పూజించాలి కాబట్టి గణపతి ప్రార్థన చేసుకొని తర్వాత సరస్వతీదేవికి షోడశోపచార పూజలన్నీ కూడా చేసి అష్టోత్తరాలు సహస్రనామాలు అలాగే స్తుతులు అమ్మవారి సరస్వతీదేవి కవచాలు అన్నీ కూడా చదువుకోవాలి. అలాగే అమ్మవారికి నివేదించే నైవేద్యం కూడా తెల్లని రంగులో ఉండేలా చూసుకోండి, ఎందుకంటే అమ్మవారికి తెలుపు అంటేనే ఇష్టం. ఈరోజు అమ్మవారిని కూడా తెల్లటి పుష్పాలతో అలంకరించుకోవాలి, అలాగే తెల్లటి పుష్పాలతో పూజించుకోవాలి. అమ్మవారికి తెల్లటి వస్త్రాన్నే సమర్పించాలి. ఈరోజు అమ్మవారికి నివేదించాల్సిన ప్రసాదం వచ్చేసి ఆవు పాలతో చేసిన పరమాణం, ఎందుకంటే అమ్మవారికి సమర్పించేవన్నీ కూడా తెలుపు రంగులోనే ఉండాలి. కాబట్టి ఆవు పాలతో చేసిన పరమాణాన్ని, కొబ్బరిని, అరటిపళ్ళని, ఇంకా చెరుకుగడల్ని ఈరోజు అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఈరోజు అమ్మవారిని తెల్లటి పుష్పాలతో అలంకరించుకొని పూజ చేసుకోవాలి. కుదిరిన వాళ్ళు అమ్మవారికి తెల్లటి వస్త్రాన్ని సమర్పించండి. ఇలా ఆ తల్లికి ఎంతో ఇష్టమైన తెలుపు రంగులో నైవేద్యాలు నివేదించడం వల్ల, అలాగే తెల్లటి పుష్పాలతో పూజించడం వల్ల ఆ తల్లి సంతోషించి మనకు అపారమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. పూజ చేసేటప్పుడు తెల్లటి వస్త్రాలను కూడా ధరించడానికి ప్రయత్నించండి. మరి ఇంతటి శక్తివంతమైన ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసాన్ని చేసుకుంటాం కదా, మరి ఆ అక్షరాభ్యాసం గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. కృష్ణుడే స్వయంగా చెప్పిన విషయం, ఆశ్వేజ మాసంలో వచ్చే మూలానక్షత్రం రోజున కానీ లేదా మాఘమాసంలో వచ్చే పంచమిన, అంటే ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం జరిగితే వాళ్ళు జ్ఞానులవుతారని స్వయంగా కృష్ణుడే చెప్పిన విషయం.
ఉదాహరణ కి వాల్మీకి వాల్మీకి అంతటి వాడే ఈ రోజు ఆ తల్లి దయ వల్ల అంతటి మహాన్ భావుడయ్యాడు కాబట్టి మీరు కూడా ఈ రోజు తప్పనిసరిగా మీ పిల్లలకి అక్షరాభ్యాసాన్ని చేయండి అయితే ఈ అక్షరాభ్యాసం చేసే దాని గురించి కూడా వసంత పంచమి రోజున కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం వసంత పంచమి రోజునే అక్షరాభ్యాసం తప్పనిసరిగా చేయాలా అనుకుంటారు మిగిలిన రోజుల్లో చేయకూడదా అని ఈ మాఘ మాసంలోనే సూర్యుడు పుట్టాడు సూర్యునికి సంబంధించి అమోఘమైన సూర్యశక్తి నిండిన మాఘ మాసం ఎందుకంటే ఈ మాఘ మాసం సూర్యుడికి ప్రీతికరమైనది అలాగే శివరాత్రిని జరుపుకునేటువంటి మాసం కూడా ఈ మాఘ మాసం మరి అలాంటి ఈ మాఘ మాసంలో సరస్వతీ దేవిని పూజించి అక్షరాభ్యాసం చేయడం వల్ల సూర్యుని ద్వారా ముక్తి ఆరోగ్యం కలుగుతుంది అలాగే శివుని ద్వారా ధారణ శక్తి కూడా మనకి కలుగుతుంది ఈ శ్రీ పంచమి రోజున అక్షరాభ్యాసం చేయడం వల్ల ఆ సరస్వతీదేవి అనుగ్రహంతో అవగాహన శక్తి కలుగుతుంది కాబట్టి ఈ రోజు అక్షరాభ్యాసం చేసుకుంటే ఈ ముగ్గురి అనుగ్రహం లభిస్తుంది తరువాత సందేహం వచ్చేసి వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ముహూర్తం లేకుండా చేయవచ్చా ఎటువంటి సందేహం కూడా లేకుండా ఈరోజు అక్షరాభ్యాసాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే అక్షరాభ్యాసం చేసుకోవడానికి కొన్ని తిథులు ఉన్నాయి ఆశ్వయుజ మాసం మూలా నక్షత్రం మాఘ మాసం పంచమి రోజున అంటే వసంత పంచమి రోజున అక్షరాభ్యాసాన్ని చేసుకోవచ్చు ఈ రెండు రోజుల్లో కూడా అక్షరాభ్యాసం చేసుకున్న వారికి వారి చదువుకి తెలివితేటలకి ఉన్నత భవిష్యత్తుకి తిరిగి ఉండదని పెద్దలు చెప్తున్నారు అలాగే ఈరోజు ఎటువంటి దుర్ముహూర్తం ఉన్నా ఏ వారమైనా వర్జ్యమైనా ఎటువంటి తిథి ఉన్నా మంచి చెడు అనేది ఏమీ లేకుండా ఈరోజు అంతా కూడా అక్షరాభ్యాసాన్ని మొహమాటం లేకుండా ఎటువంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తూ ఓం నమః శివాయ సిద్ధం నమః అని పిల్లల చేత దిద్దిస్తాము ఎందుకని విద్యాదేవత సరస్వతీదేవి అయినప్పటికీ జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి ముందుగా పిల్లల చేత ఆయన పేరునే దిద్దించాలి సరస్వతీదేవి అనుగ్రహం కలిగి పిల్లలు మంచి విద్యావంతులై జ్ఞానవంతులు కావాలంటే అక్షరాభ్యాసం చేసిన దగ్గర నుంచి తర్వాత వరకు కూడా ఎటువంటి శ్లోకాలని చదవాలి అక్షరాభ్యాసం చేసిన రోజు కుదిరితే పిల్లల చేత సరస్వతి నమస్తుభ్యం అనే శ్లోకాన్ని కానీ హైగ్రీవ శ్లోకాన్ని కానీ లేదా వేద దక్షిణామూర్తి శ్లోకాన్ని కానీ చెప్పించాలి పిల్లలకి మంచి విద్యాబుద్ధులు రావాలంటే ప్రతినిత్యం కూడా పిల్లల చేత ఈ శ్లోకాన్ని చదివించాలని పెద్దలు చెప్తున్నారు ఆ శ్లోకం ఏంటంటే జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయుషుః శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతి ఈ శ్లోకాన్ని మీ పిల్లల చేత ప్రతిరోజు కూడా పఠించేలా అలవాటు చేయండి అలాగే అక్షరాభ్యాసం చేసే రోజున పిల్లల చేత ఎవరు అక్షరాలని దిద్దించాలి అక్షరాభ్యాసం చేసే రోజున తప్పనిసరిగా తండ్రి లేదా తాత తమ పిల్లలని తమ ఒడిలో కూర్చోబెట్టుకొని తమ స్వహస్తాలతో ఓం నమః శివాయ సిద్ధం నమః అనే మంత్రాన్ని పిల్లల చేత దిద్దించాలి అసలు అక్షరాభ్యాసాన్ని ఎలా చేయాలి ఏ వయసులో చేయాలి ఎప్పుడు చేయాలి ఇంకా అక్షరాభ్యాసం గురించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను కుదిరితే దాని మీద కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్